హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? నేను మీ కిషోర్. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రామ్ క్రిష్ నిహాన్ గారు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. సార్ బాగున్నారా? సార్ రైట్, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాం సార్. సార్ ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్? తప్పకుండా. సో మీ ప్రీవియస్ ఒక వీడియో చూసాను సార్. సార్ మీరు నంబర్స్ రింగ్ అనే ఒక స్పెషల్ రింగ్ ఇచ్చారు సార్. సో ఇన్ మై వ్యూ ఇట్స్ నాట్ కాంట్రవర్సీ సార్. సో నా వ్యూలో ఇంతవరకు నంబర్స్ రింగ్ అంటేనే నాకు తెలియదు సార్. సో రింగ్ లో నంబర్స్ హౌ సార్? నేను చూసినంత వరకు సో కెంపులు, రత్నాలు, ముత్యాలు, జాతి రత్నాలు, వైట్ స్టోను, రెడ్ స్టోను, ఎల్లో స్టోన్, ఈ స్టోన్స్ రిఫర్ చేసిన ఎంతో మంది సిద్ధాంతులు, వేద పండితులు చాలా మంది ఉన్నారు సార్. మీరేం సార్ ఆ జాతి రత్నాలు ఇవ్వకుండా ఏదో నంబర్ స్ట్రింగ్ అని ఇస్తున్నారు సార్? ఆ జాతి రత్నానికి నంబర్ స్ట్రింగ్ ఉన్న తేడా ఏంటి సార్? రైట్, తప్పకుండా. అదే ముఖ్యంగానండి నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను ఎప్పుడైనా నా ఫామ్ మీరు గమనించారు, ఎప్పుడైనా నేను క్లయింట్స్కి ఇస్తాను ఒక ఫామ్, అంటే సార్ వాళ్ళకి లక్కీ నంబర్స్, లక్కీ డేట్, లక్కీ కలర్, డైరెక్షన్, సిగ్నేచర్. అవును సార్, అవును సార్. ఇచ్చినప్పుడు నేనేం చేశానంటే, యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా పూర్ ఫ్యామిలీస్ వస్తున్నారు. ఎస్ సార్. అంటే ఒక 100లో ఒక 80% పూర్ ఫ్యామిలీస్ వస్తే ఒక 20% రిచ్ హై క్లాస్ కుటుంబం నుండి వస్తున్నారు. ఓకే. నేనేమనుకున్నానంటే, యాక్చువల్గా ఏంటంటే ఈ మనం ఒక స్టోన్ రాసామనుకోండి, ఒక ఎల్లో సఫైర్ స్టోన్ రాసాము, దాని సుమారుగా ఒక 25 నుండి 30,000 రూపాయలు ఉంటుంది ఒరిజినల్. ఓకే. ఈ 25 నుండి 30,000 రూపాయల స్టోను ఒక్కొక్కరికి చేతులు మారే వరకు అది ఎంతో ఎక్కువ రేట్ అయిపోతుంది. యాక్చువల్ దాని కాస్ట్ తక్కువ చాలా. ఇప్పుడు సామాన్యులకు ఏంటంటే జిఎస్టీ 18%. అవును సార్. ఇప్పుడు ఒకరే డైరెక్ట్ కొండకెళ్ళి ఆ స్టోన్ ను కొట్టుకొని దాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టలేదు సార్. అది ఫస్ట్ ఏంటంటే ఒక కార్మికుల ద్వారా ఒక కొండను బలా కొట్టడం, గుట్టను బలా కొట్టడం, దాంట్లో వచ్చినటువంటి స్టోన్స్ తీసుకోవడం, దాన్ని రా మెటీరియల్ తీసుకొని వర్క్షాప్ కి వెళ్ళిన తర్వాత దాన్ని సానబెట్టడం, దాన్ని మంచిగా చక్కగా చేయడం, దాని నుండి ఒక గుత్తేదారు అంటారు, ఒక అతని దగ్గర తీసుకెళ్లడం, అతను ఇంకొకరికి అమ్మడం, అతని నుండి ఒక 4-5 చేతులు మారి మన దగ్గరకు వచ్చే వరకు దాని కాస్ట్ వచ్చేసి ఒక పెద్ద గుమ్మడికాయ అయినట్టయితే. అవును సార్. ఇది సామాన్యులు బేర్ చేయలేరు, మీలాంటి వాళ్ళు, నామాంటి వాళ్ళు ఎవరు బేర్ చేయలేరు ఉదాహరణకి. ఓకే. సో అది బాగా డబ్బు సంపన్నులకే చెందుతుంది. ఎస్ సార్. అది దాంట్లో ఉన్నటువంటి ప్రభావం ఎంత ఉందంటే కేవలం ఒక 5-10%. ఓకే. ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంటుంది, అది మంచి చేయడం కానీ చెడు చేయడం కానీ, దాన్ని మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక రైతు ఒక పురుగుల మందు డబ్బా అతనికి ఇచ్చామనుకోండి, ఓకే, పెస్టిసైడ్ ఒకటి, ఒక మోనోక్రోటాప్లాస్, ఇంకేదన్నా ఒకటి ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఆ రైతు దాన్ని యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పంట కొట్టామనుకోండి, ఓకే, పురుగులు చనిపోతాయి, పంట దిగుబడి పెరుగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. అవును సార్. అదే ఆ రైతు పురుగు మందును తాగితే అతను నష్టపోతాడు, చనిపోతాడు. అంటే డబ్బాలో ఉన్నటువంటి ఈ మెడిసిన్ రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఓకే. అలాగా ఈ నేను ఇచ్చేటువంటి ఈ స్టోన్స్ కూడా మనకు వచ్చేది ఒక 10%, కానీ దీన్ని డబ్బు ఎక్కువగా పెట్టుకొని అప్పులు చేసి రుణ బాధల్లో దిగి ఏం చేస్తున్నారంటే ఈ స్టోన్స్ కొంటున్నారు, 30,000 40,000 పెట్టుకుంటున్నారు. 30,000 2 చొప్పున 3 చొప్పున తీసుకొస్తున్నారు, 2-3 చొప్పున ఇచ్చే రోజులు కావు ఇవి, ఏదైనా 5% 10% అంటున్నారు. అవును సార్, డెఫినెట్. సరే మనం అటు ఇటు కాకుండా ఒక 5% అనుకోండి, నెలకు 1500 రూపాయలు పెట్టాలి. అవును సార్. నెలకు 1500 రూపాయలు బేర్ చేసుకుంటూ ఆ స్టోన్ లో వచ్చే 10% తోని ఏం ప్రయోజనం మీకు? ఏముండదు. అంటే తక్కువ 10% కదా, 5-10%. ఎస్ సార్. మనకు నేను ఇప్పుడు నేను చెప్పాను చూసారా, నెంబర్స్ రింగ్ అనేది. అవును సార్. ఇప్పుడు ఈ స్టోన్ కనక పుష్ప రాగం ఉంది, ఎక్కువగా గురు మహారదశ నడిచినటువంటి వారికి ఈ స్టోన్ ఎక్కువగా మనం ఇస్తాము. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రకరకాలుగా నక్షత్రాన్ని బట్టి కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 3/12/21/30 పుట్టినవారు, తర్వాత డెస్టిన్ నంబర్ 3 అయినటువంటి వారికి వీళ్ళకి బాగా పనిచేస్తుందండి. దీనిలో ఇంకా మనకు ఈ యొక్క రింగ్ అనేది కూడా పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా ధరిస్తారు ఈ కనకపుష్ప రాగాన్ని. ఓకే. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా ధరిస్తారు కనకపుష్ప రాగాన్ని. అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క రాశి, ధనస్సు రాశి, మీన రాశులకు కనకపుష్ప రాగం పనిచేస్తుంది. ఓకే. ఇది ఏంటంటే ఇప్పుడు దశ నడిచిన తర్వాత అంతర్దశలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వేరే దశ నడుస్తూ ఉంటుంది.
దశలు అంతర్దశలు ఉంటాయి. ఇప్పుడు ప్రతిసారి మనం రింగ్ మార్చడానికి ఉండదు. ఇప్పుడు ఈ టైంలో కనకపుష్పరోగం మార్చుకుందాం, తర్వాత రేపు రూబీ, మనకు ఉద్యోగ అవకాశం కావాలంటే రూబీ పెట్టుకోవాలి, గురు బలంగా పెరగాలంటే కనకపుష్పరోగం, తర్వాత మనకు ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫైర్ కు సంబంధించినది, బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవాలంటే మనకు పగడం ధరించాలి, ఓకే, ఇట్లా వ్యాపార అభివృద్ధికి బుధుడు కాబట్టి పచ్చ ధరించాలి. ఇట్లా ప్రతిసారి మనం ఈ రత్నాలు చేంజ్ చేసుకుంటూ పోతే సామాన్యుడు దీన్ని వేరు చేయలేడు, వచ్చేది 5-10% మాత్రమే. ఓకే, కాబట్టి వీటన్నింటికి ఒక చెక్ పెట్టాను నేను. అది నా గురువు గారు నాకు నేర్పించినటువంటి విద్య. మనకు 108 నంబర్లలో 16 గల్లల్లో అంటే 108 కావచ్చు, 109 కావచ్చు, వాటి యొక్క సంఖ్యాబలాన్ని బట్టి, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వల్ల, వాటి డెస్టి నంబర్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, మన దగ్గర ఉన్నటువంటి తారపత్ర గ్రంథాలను బట్టి ఒక నెంబర్స్ రింగ్ డిజైన్ చేస్తాం. ఓకే, ఆ డిజైన్ చేసినటువంటి రింగ్ ను మనం ఒకసారి పెట్టుకున్నట్టయితే మనకు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం టోటల్ గా మన జీవితకాలం పెట్టుకోవచ్చు. జీవితకాలం పెట్టుకుని దాని యొక్క ప్రయోజనాలు, విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, కోర్టు కేసులు, గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ప్రతి మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో అది వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నువ్వు చదువుకుంటున్నావు, పిల్లోడు చదువుకున్నావు అనుకోండి, నీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు, ఉద్యోగానికి సంబంధించినటువంటి బాక్స్ ఉంటుంది ఒకటి దానిలో 16 గల్లలో. ఓకే, ఆ 16 గల్లలో ఉన్నటువంటి 2 నెంబర్స్ వైబ్రేట్ అవుతాయి. ఓకే, దీన్ని ఈ నెంబర్స్ రింగ్ ను పెట్టుకుని కోర్స్ రాయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. ఓన్లీ కోర్స్ రాసే ముందు ఈ నెంబర్స్ ని, అందుకే నా ఫామ్ లో చెప్తాను, నెంబర్స్ రింగ్ ధరించి కోర్సు రాయండి అని చెప్తాను. ఓకే, అలా రాయడం ద్వారా ఏంటంటే అది అది వేరే ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే నెంబర్స్ రింగ్ ధరించకుండా కోర్సు రాస్తున్నారు. ఎస్ సార్, కొంచెం టైం తీసుకుంటది అంతే. అదే నెంబర్స్ రింగ్ ఏంటంటే మనకు జీవితంలో మనకి ఎప్పుడు మనకు ఒక తోడుగా ఉంటుంది, మనకు ఒక వెల్వేషర్, ఒక మంచి మనకు వెనక మనకు ఉన్నట్టుగా ఉంటుంది. వెల్వేషర్ అంటే మనల్ని మేలు కోరేవారు. అంటే నెంబర్స్ ప్రోత్సాహం, ఏమైనా ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఏమైనా ఉంటాయా సార్? ఏముండవు. ఎక్స్పైరీ డేట్ అనేది ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి అంటే పనులను బట్టి వాళ్ళ పేరులో అంటే నెంబరు, ఉంగరం మీద ఉన్నటువంటి నెంబర్లు మలిగిపోతూ ఉంటాయి, అదే వాళ్ళకి ఎక్స్పైరీ. అది ఎన్ని సంవత్సరాలు అయితే మీ చేతి మీద ఉంటాయో అన్ని నెంబర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మలుక్కుంటూ పోతూ ఉంటాయి. ఉండవు అవి, ఉండవు అవి, ఆ సమస్యలు అవి ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్న తర్వాత నిదానంగా ప్లేన్ అయిపోతాయి. సరే, అప్పుడు మళ్ళీ మనం పెట్టుకోని అవసరం లేదండి, అవసరం లేదు. ఒకసారి మనం నెంబర్స్ రింగ్ తీసుకొని పెట్టుకుంటే వాటంతట అవే నెంబర్స్ అన్ని మలిగిపోతాయి, మనకి ఏ సమస్య, అది చేతికి పెట్టుకొని ఉంటే సరిపోతుంది మామూలుగా, లేదంటే తీసేయచ్చు. సరే, ఇప్పుడు మీరు 16 గల్లు అన్నారు కదా సార్, సో అందులో ఏవైనా ఒక 4 గల్లు ఏ సమస్యలు ప్రారంభమవుతాయో చెప్పగలరు? అంటే దీంట్లో నేను చెప్పాను కదా, ఒకటి చదువు విషయంలో కానీ, ఓకే, చదువులో రాణింపు, మంచి రాణింపు లేకపోతే, అంటే వాళ్ళకి ఏకాగ్రత లేకపోవడం, చదివింది గుర్తుండకపోవడం, తర్వాత వాళ్ళు చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు కానీ చదివిన అసలు మతికి ఎక్కదు కొంతమందికి. ఓకే, పొద్దున్నగా పుస్తకాలు పట్టుకొని పుస్తకాల పురుగులాగా చదువుతారు, మంచి చదివి బాగా వంట పట్టుకొని ఏదైనా ఎగ్జామ్ రాసే వరకు ఉన్నది మర్చిపోతారు. అవును సార్, అలాంటి పిల్లలకి ఈ నెంబర్స్ రింగ్ యొక్క ప్రాముఖ్యత చాలా మంచిది. తర్వాత ఈ నీట్ ఎగ్జామ్స్ ఇవి ఉంటాయి కదండి, మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, డాక్టర్ కానీ సంబంధించిన ఏఐఈఈ ఇవన్నీ రాస్తారు కదా, పిల్లలకి ఈ నెంబర్స్ రింగ్ పెట్టుకుని కోర్స్ రాయడం ద్వారా వాళ్ళు అనుకున్న రేంజ్ కి వెళ్ళగలుగుతారు పిల్లలు. సరే, ఇప్పుడు పిల్లలు రింగ్ పెట్టుకొని కోర్స్ రాయడం అంటే ఇబ్బంది కదా సార్, వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా రాయొచ్చా? అంటే పిల్లలకి పేరు కరెక్షన్ ఇస్తే తల్లిదండ్రులు రాయొచ్చు, రింగ్ పిల్లలే పెట్టుకోవాలి, తల్లిదండ్రులు పెట్టుకొని రాయకూడదు. అంటే పిల్లలది వాళ్ళకి ఎవరికైతే కరెక్షన్ ఇస్తారో వాళ్ళే ఆ రింగ్ చేతికి ధరించి రాయాలంటారు. అవును, పిల్ల ఇప్పుడు పిల్లోడు కోర్స్ రాయలేని పక్షంలో ఉన్నాడు, ఎక్కడో హాస్టల్లో. అవును సార్, అవును, రింగ్ పెట్టుకోవడానికి ఉన్నది. ఒకవేళ మీకు రింగ్గా ఇబ్బంది ఉంటే మెడలో లాకెట్ రూపంలో కూడా ఇస్తారు, అట్లా కూడా ఉంటుంది. ఒకవేళ మెడలో లాకెట్ కూడా ఉంచుకోకపోతే మనకు పాకెట్ జేబులో పర్స్ ఉంటుంది కదా, ఆ పర్స్ లో కూడా పెట్టుకోవచ్చు. అది మనల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండాలి, దాని యొక్క వైబ్రేషన్ అనేది. ఉదాహరణకి మనం ఒక కర్పూరం జేబులో వేసుకున్నాం, కర్పూర బిల్ల, ఓకే, దాని వాసన గుమగుమ పక్కన ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, ఆటోమేటిక్ వస్తుంది. అలాగా మనకి నెంబర్స్ యొక్క ప్రభావం మనకు చుట్టూ వైఫై లాగానే ఎప్పటికీ అది పనిచేస్తూనే ఉంటది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రమాదాల నుండి రక్షిస్తుంది అండి, ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ప్రమాదాలు అసలు జరగవండి. ఓకే, మనం కారు మీద వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా మనకు ఎదురుగా ఏదైనా వచ్చి తాగిలినా కూడా మనకు ప్రాణహాని మాత్రం ఉండదు. ఈ నెంబర్స్ అంటే మనకు ముందుగానే దీన్ని మనకు తెలియపరుస్తుంది, అంటే ప్రమాదాన్ని పొంచి ఉన్నదని. మనం ఒక 5-10 నిమిషాలు లేట్ వెళ్ళడము, ఇట్లా మనం ఏదో విధంగా ఆగిపోతాం అక్కడ. ఓకే, ఆ ప్రమాదాల బారి నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెంబర్స్ రింగ్.
చదువు పరంగా ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారంలో నష్టాలలో ఉన్నటువంటి వారికి ఈ నెంబర్ స్ట్రింగ్ ప్రాముఖ్యత గొప్పది. కాబట్టి దీన్ని ఒకసారి పెట్టుకొని మీరు కోర్స్ రాయడం ద్వారా, నేను ఎప్పుడు చెప్పలేదండి ఇలా, లేదా వాళ్ళకు డబ్బులు ఉంటాయో ఉంటాయి, కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు, అందుకే దీన్ని బేర్ చేస్తారా, డబ్బులు అంత కట్టగలుగుతారా అనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువగా నేను ఈ వీడియోని ఎప్పుడు ఎప్పుడు కూడా నేను చెప్పాను. అదే అవకాశం వచ్చింది, పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది కదా, లక్షలు వేలు లక్షలు ఎందుకు లాస్ కావాలి, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తే ఎందుకు నష్టపోవాలి అనే ఉద్దేశంతో ఒకసారి ట్రై చేస్తే పోయేదే ఉంది, మంచి జరుగుతుంది. నేను నమ్మినాను, నేను చాలా మందికి ఆ నెంబర్ స్ట్రింగ్ పెట్టుకుని కోర్సు రాయడం వల్ల ఎంతో మంచి ఉద్యోగాలు వచ్చాయి, వివాహాలు జరిగాయి, వ్యాపారాలు బాగా దేదివ్యమానంగా నడిచాయి, చక్కగా ఉన్నారండి, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఓకే వ్యూయర్స్, విన్నారు కదా, సో ఎన్నో జాతి రత్నాలు, అదృష్ట రత్నాలు, ఆ రత్నాలు, ఈ రత్నాలు అని పెట్టుకొని చూసాం కదా, సో వాటి వల్ల యూజ్ ఉందా లేదా. సో సార్ చెప్పారు కదా, నెంబర్ స్ట్రింగ్ పెట్టుకుంటే వాటికన్నా డబుల్ మనకి బెనిఫిట్ అవుతుందని, సో ఒకసారి ఇది కూడా ధరించి చూద్దాం.